ఇంతతోనే కదా పిల్లలు ఉంటారు, మరి ఇతనికి ఒకరు అంటే ఇంకెంత మంది భర్తలు నీకు? ఇంకో భర్త కూడా ఉన్నారు. వరంజ్యోత్ అవన్నీ బాగా చూసుకుంటున్నాడా? వరంజ్యోత్ కాకపోతే అతని మనసు చూశాను నేను. అతను అమ్మ నువ్వు చెప్పమ్మా, నువ్వెవరు తల్లి? మాకు తెలియాలి కానీ నువ్వెవరు? నేను మామగారు చనిపోయారు. అవును, శృంగారపాటి వంశం. యెహోవా దేవుని భక్తురాలి, నా ప్రియుడు యెహోవా. నేను ఎంతమంది చూసినా కూడా ప్రేమలోనే పడలేదు. ఎంతమంది ఎంతమంది చూసినా కూడా, కానీ ఆ పరమజ్యోతి మనిషిని చూసినాక అతను ఏంటో, అతని కళ్ళలో చక్రాలు, అతని కళ్ళలో కళ్ళు పెట్టి లోతుగా చూశాడండి. నేను ఇతనితో జనరల్ గా ఉండేదాన్ని ఒక భర్త స్వరూపంలో. నేను ఎంత మందిని కన్యత్వాన్ని తీసుకున్నాడో తెలియదు గాని, మన కళ్ళ ముందే గడుచుకోవడం ఇదిరా చండాలమా. ఆ కళ్ళలో చక్రాలను చూసి ప్రేమలో పడిపోయి అతిథి శక్తులు ఉన్నాయన్నావు కదమ్మా. అతిథి శక్తులు అంటే సార్, మొన్న నేను మా ఇంట్లో అక్కడ ఉంది గోల్డ్ బంగారం ఉంది, దాని మీద కాలు పెడితే భూమి ఎత్తైంది సార్. దేవగణాలు కదా, స్టేట్ అయితే భూమి పెరుగుదల అయింది, పేట భూమి అయింది. అది దేవకన్య వంశం మేడం. మా తాత నాకు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడు చెప్తాడు, రోజు కనిపిస్తాడు మేడం చెప్పాడు. ఆత్మరూపంలో కనిపిస్తాడు. అదే పరంజ్యోతి దేవుడు అతనితో ఉండమని చెప్పాడు తాతయ్య. పరంజ్యోతితో కలవమన్నాడు అండి. మొత్తం అదంతా దిగిపోయి నీకు వచ్చి చెప్పింది. ఆత్మ ఎప్పుడు నాతో మాట్లాడుతా ఉంటదండి. పరలోకమున ఉన్న ప్రభువా, దీనికి దయ్యంతో పాటు పిచ్చి కూడా పట్టిందా తండ్రి? ఉందేమో ఆత్మ, ఒకసారి చూడండి ఏం చెప్తుందో ఒకసారి చెప్పండి. ఆత్మ ఎవరు కనపడదు, నాకే కనపడదు. మా అక్క ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు. ఏం చెప్తుందో ఒకసారి విని మాకు చెప్పండి. ఏం చెప్తుందంటే, ఈ సృష్టిని కాపాడమంటారు, సృష్టిని కాపాడు అని చెప్తుంది మేడం. ఏ విధంగా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఏ విధంగా అంటే, పరమజ్యోతి వల్ల ఈ సృష్టికి శాంతి సమాధానము హ్యాపీ వస్తుంది. అతనితో కలవమని, అతను పెళ్లి చేసుకోమని చెప్తుంది. నువ్వు ఇప్పటికీ కూడా పరంజ్యోతిని నమ్ముతున్నావు? నేను నమ్ముతాను మేడం, అతను ప్రేమిస్తున్నానండి నేను. ఇంకా నాకు నీ నుంచి ఏం కావాలంటే పెళ్లి కావాలి. అరవకు అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. Subscribe now and press the bell icon.